అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ భగవాన్ నాకు ఈ జీవితం వద్దు రచయిత గారు ఇక కథలోకి వెళితే హాల్లో లైట్స్ వెలిగాయి అప్పటి వరకు సరిత ఒడిలో ఆమె చేతుల్లో చేతులు కలిపి కూర్చున్న శేఖరం చటుక్కున చేతులు తీసుకున్నాడు సరిత కూడా సర్దుకొని తల వంచుకొని కూర్చుంది శేఖర్ లేచి నుంచున్నాడు డాడీ డాడీ శేఖర్ అప్రయత్నంగా తల త్రిప్పి చూశాడు దూరంగా పాప తనను గుర్తుపట్టి ఆనందంగా చేతులు ఊపి పిలుస్తోంది శేఖర్ ముఖం కత్తివాటుకు లేకుండా తెల్లగా పాలిపోయింది క్షణకాలం ఏం చెయ్యాలో తోచనట్లు నిస్తేజంగా నిలబడిపోయాడు తండ్రి తనను గుర్తుపట్టలేదనుకున్న పాప మరింత గట్టిగా డాడీ ఇటు ఇటు అంటోంది అవును ఈరోజు పాప సినిమా అంటూ ఏడిస్తే అమ్మా నువ్వు రెడీగా ఉండండి త్వరగా వచ్చేస్తాను అని చెప్పాడు తనకు ఆ విషయం గుర్తే లేదు సరిత తల ఎత్తి పాపవంక శేఖర్ వంక మార్చి మార్చి చూసింది అంతే అప్పటి వరకు పుచ్చ పువ్వులా వికసించి ఉన్న సరిత ముఖంలో ఇది అని చెప్పలేని భావమేదో చోటు చేసుకుంది పాప ఇంకా తండ్రిని పిలుస్తూ చేతులు ఊపుతూనే ఉంది శేఖర్ వస్తున్నానన్నట్లుగా పాపవంక చూస్తూ చెయ్యి ఊపాడు అప్రయత్నంగా అతని చూపులు శారదా చూపుల్లో చిక్కుకున్నాయి శారద నిర్వికారంగా చూస్తోంది ఆ చూపుల్లో భర్తను చూసినప్పటి ఆనందం లేదు భర్తను మరో స్త్రీ ప్రక్కన చూసిన ఆశ్చర్యం లేదు భర్తను అలా చూడవలసి వచ్చినందుకు దుఃఖం లేదు అతని ప్రవర్తనకు అసహ్యం లేదు కానీ జాగ్రత్తగా గమనించి చూస్తే భూమి లోతుల్లో జలసంపద ఉన్నట్లే ఆమె హృదయపు లోతుల్లో దుఃఖపు వెల్లువ ఉంది ఆ దుఃఖపు వెల్లువ ఉప్పొంగి గట్లు తెంచుకొని ప్రవహించి ఏదో ఒకరోజు తనను ముంచివేస్తుందని శేఖర్కు తెలుసు శారద ఈ మధ్య బాగా చిక్కిపోతోంది తన మీది కోపంతో ఆరోగ్యం చెడగొట్టుకుంటోంది శారదను చూస్తుంటే భయంతో పాటు జాలి కూడా కలుగుతూ ఉంటుంది శేఖర్కు ఎలాంటి శారద ఎలా అయిపోయింది ఆమె ముఖం మీది చిరునవ్వు తొంగి చూసి ఎంతకాలం అయ్యిందో ఆమెకు ఏమని చెప్పి తన తప్పును సమర్థించుకోగలడు శేఖర్ వంగి సరితకు ఏదో చెప్పాలనుకుని ఆమె అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా తల వంచుకొని కూర్చోవడంతో బరువుగా ఒక్కో అడుగే వేస్తూ కుర్చీలు దాటుకుంటూ పాప దగ్గరికి వెళ్ళాడు పాప ఆనందంగా తండ్రి చేతులు పట్టుకొని ఊపుతోంది డాడీ వస్తానని రాలేదేం నువ్వు రాకపోతే మమ్మీ సినిమాకు వద్దంది నేను బాగా ఏడిస్తే అప్పుడు తీసుకువచ్చింది పాప తండ్రి కనిపించిన సంతోషంతో ఏదో ఏదో చెప్పుకుపోతోంది శేఖర్ కళ్ళు ఎత్తి శారద వంక చూడలేక పాపవంక చూస్తూ ఏదో చెప్తున్నాడు అన్యమనస్కంగా అతని మనస్సు అయోమయంగా అస్థిమితంగా అవస్థపడుతోంది తండ్రిని చూసిన సంతోషంతో శారద చేతిలోని బాబు బోసి నవ్వులతో కేరింతలు కొడుతూ చేతులు అందించాడు చేతులు సాచి శారదా చేతిలో నుండి బాబును అందుకున్నాడు శేఖర్ అది చాలా మామూలు దృశ్యం ఒక తండ్రి తన భార్య చేతుల్లో నుండి కొడుకును ప్రేమగా అందుకున్నాడు అందులో విశేషం లేదు కానీ చూస్తున్న సరిత గుండెల్లో ఎవరో బల్లెం పెట్టి పొడిచినట్లుగా విలవిలలాడిపోయింది మరి చూడలేనట్లుగా గట్టిగా కళ్ళు మూసుకొని తల వంచుకొని కూర్చుంది హృదయపు లోతుల నుండి పొంగి వస్తోన్న దుఃఖాన్ని ముని పంట నొక్కి ఆపుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోందామే ఏ జంట అనుభవాలు ఆ జంటవే ఏ కుటుంబం ఆనందం ఆ కుటుంబానిదే ఏ స్నేహితుల ఉత్సాహం ఆ స్నేహితులదే సందడి నింపుకున్న సినిమా హాలు మామూలుగానే ఉంది విరామ సంగీతం హృదయంగా వినిపిస్తోంది బయటికి వెళ్ళిన వాళ్ళు తమ సీటు చూసుకుంటూ ఒక్కో కుర్చీ దాటుకుంటూ లోపలికి వస్తున్నారు పిల్లలు తండ్రులు తెచ్చిన పాప్కార్న్ చిప్స్ పొట్లాలు అందుకొని ఆనందంగా తింటున్నారు జంటలు తలలు వంచుకొని మరీ గుసగుసలాడుకుంటున్నాయి లైట్స్ ఆఫ్ అయ్యాయి శేఖర్కు అక్కడ కూర్చోవాలో లేక ముందు తను కూర్చున్న చోటుకు వెళ్లాలో అర్థం కాలేదు కూర్చోడానికి లేచి వెళ్ళడానికి ఇది అని చెప్పలేని భావమేదో అడ్డు వస్తోంది ఇంతలో అతన్ని రక్షించడానికి అన్నట్లు ఆ సీటు గల ఆసామి సిగరెట్ పీలుస్తూ కిల్లి నములుతూ వచ్చాడు తన సీటు వెదుక్కుంటూ శేఖర్ లేచి నించున్నాడు తండ్రికి సీటు లేకపోవడం చూసిన పాప తను తల్లికి అటువైపుగా ఖాళీగా ఉన్న సీట్లోకి మారుతూ ఇక్కడ కూర్చో డాడీ నువ్వు అంటూ అంతకుముందు తను కూర్చున్న సీట్లో తండ్రిని చెయ్యి పట్టి కూర్చోబెట్టింది బాబును ఎత్తుకున్న శేఖర్ శారద పక్క సీట్లో కూర్చున్నాడు సినిమా ప్రారంభమైంది పాప తల్లి మీద నుండి వంగి తండ్రిని పదే పదే పలకరిస్తోంది శేఖర్కు కూడా అలాగే జవాబులివ్వాల్సి వచ్చింది భార్యాభర్తలు ప్రక్క ప్రక్కనే కూర్చొని సినిమా చూస్తున్నా ఎప్పుడూ ఒకరికి ఒకరు తెలియని అపరిచితుల్లా వేల వేల మైళ్ళ దూరాన ఉన్న పరిచితుల్లా ఉండిపోయారు శేఖర్ కంటికి సినిమాకు బదులుగా ఒంటరిగా కూర్చొని తమనే చూస్తూ గుండెలు చెరువు చేసుకుంటున్న సరిత రూపం కనిపిస్తోంది సరిత మీద జాలితో పాటు తనంటే తనకు విసుగు అసహ్యం కలిగి తనను తానే తిట్టుకున్నాడు శేఖర్ శారద గమనించకుండా ఓర కంటితో వెనక్కు చూశాడు సరిత సీటు ఖాళీగా ఉంది బలవంతపు బ్రాహ్మణార్థంలా ఇక్కడ కూర్చోడమెందుకు అలా వెనక్కు దొంగచూపులు చూడ్డమెందుకు అక్కడే కూర్చుంటే హాయిగా ఉండిపోనుగా పాపం పెళ్ళాం పిల్లలు అడ్డమైపోయారు కసిగా అనుకుంది శారద ఇంటర్వెల్ తర్వాత సినిమా ఏం జరిగింది అటు శేఖర్కు గాని ఇటు శారదకు కానీ తెలీదు వాళ్ళ గుండెల్లో అగ్నిపర్వతాలు కనిపించని సుడిగుండాలు చేతి నిండుగా నిద్ర మాత్రలు పోసుకొని వాటి వంక కన్నార్పకుండా చూస్తోంది సరిత మాస్టారు త్రిభుజాల లెక్కలు చెప్తుంటే తనకు సరిగ్గా అర్థం కాక చిక్కు చిక్కుగా అనిపించేవి ఆ లెక్కలన్నీ కారణం తన చూపు లెక్కల మీదే ఉన్నా మనసంతా లెక్కలు చెప్తున్న అందమైన శేఖర్ మాస్టారి మీదే ఉండేది అందుకే జీవితం ఆ లెక్కల కంటే కూడా చిక్కుగా మారిపోయింది అవిచ్ఛిన్నంగా సాగే ఈ ముక్కోనపు పోటీలో చివరి వరకు తను పోరాడలేదు మాస్టారు ఇప్పుడు ఏం చేస్తుంటారు భార్యాబిడ్డలతో కలిసి హాయిగా సినిమా చూసి ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి ఉంటారు ఇక ఆ పైన ఊహించేందుకు ఇష్టం లేక విసురుగా తల విదిలించింది ఏ ఆలోచన రాకూడదనుకుందో ఆ ఆలోచన రావడము ఆమె బుగ్గల నిండుగా వెచ్చని కన్నీరు పాకడము జరిగిపోయాయి తనెందుకు ఇలా బాధపడటం మాస్టార్కి భార్యాపిల్లలు ఉన్న విషయం తనకు ముందే తెలుసుగా అయినా తను సహించలేకపోతోందేం పెళ్ళికి ముందు మాస్టారు తటపటా ఇస్తుంటే నా కోసం మీ భార్యాపిల్లల్ని వదులుకోనక్కర్లేదు మాస్టారు మీ పాదాల దగ్గర నాకింత చోటిస్తే చాలు అని తాను మాస్టారి పాదాలు పట్టుకొని ఏడవలేదు అయినా ఈరోజు ఇంత అసూయపడుతోందేం మాస్టారితో కలిసి ఆమెను క్షణం కూడా ఊహించలేకపోతోంది ఊహించి సహించలేకపోతోంది కానీ సహించక చేయగలిగిందేముంది ఇక జీవితం అంతా ఇంతే మరో మార్పు రాదు మాస్టారిని జీవితంలో చివరి క్షణం వరకు ఆమెతో కలిసి పంచుకోవాల్సిందే తను ఎలాగైనా సెకండ్ డే సంఘంలో కానీ అతనిలో కానీ ఆమెకు ఆమె పిల్లలకు ఉన్న విలువ ఆదరం తనకు లేవు రావు ఇది నిజం అసలు ఎందుకు ఇలా జరిగింది ఏమైకం తనను కమ్మేసింది మాస్టర్ని పిచ్చిగా ఆరాధించింది తను అందులో అబద్ధం లేదు మాస్టర్ పెట్టిన తొలి ముద్దుతో తనొక విషయం తెలుసుకుంది అంతేకాదు తానొక నిర్ణయానికి వచ్చేసింది కూడా మాస్టర్కి కూడా తనంటే ప్రేమే తన జీవితం మాస్టర్దే మాస్టర్కి తప్ప తను మరొకని కన్నెత్తి కూడా చూడలేదు అంతే నాన్న తనకు సంబంధం తెచ్చినప్పుడు మాస్టారు నిరాకరిస్తే తను చచ్చిపోవాలనుకుంది అదే చెప్పింది మాస్టారితో జీవితంలో ఇలా అశాంతితో వేగిపోతూ నిమిషం చచ్చిపోయే కంటే అప్పుడు చచ్చిపోయినా బాగుండేది తను బ్రతికి ఉండటం చేత అన్నీ సమస్యలే మాస్టర్కి కూడా శాంతి లేదు తను ఎవరికి కావాలి తను చచ్చిపోతే మాస్టారు కాసేపు బాధపడ్డా తన భార్యా బిడ్డలతో హాయిగా ఉంటారు ఈ ఆలోచనతో సరిత కళ్ళు చెరువులయ్యాయి భగవాన్ నాకు ఈ జీవితం వద్దు వద్దు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది కొంతసేపటికి దుఃఖం ఉపశమించింది నిర్ణయం బలపడింది మృత్యుతో హోరాహోరీ పోరాడుతూ నిస్సహాయంగా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్న సరితను చూస్తుంటే కళ్ళు కాలువలు కట్టాయి శేఖర్కు ఈ పసిమొగ్గను వికసించకుండా చిదిమివేసింది ఎవరు తను కాదు ఈరోజు ఈ అమాయకురాలు ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది అంటే కారణం తను కాదు క్షణికమైన తన సుఖం కోసం లాలన కోసం పసిపాప లాంటి ఆమె నిండు జీవితాన్ని బలిపెట్టాడు తనలో ఏ దయ్యం ప్రవేశించింది తనను పిచ్చిగా ప్రేమించి ఆరాధించిన నేరానికి ఇది ఆమెకు తను ఇచ్చిన కానుక ఆనాడు తను ఏమాత్రం విఘ్నత ప్రదర్శించినా ఆమె తన జీవితంలోకి ప్రవేశించి ఉండేది కాదు కాదు ఆమె తన జీవితంలోకి ప్రవేశించడం కాదు తనే ఆమె జీవితంలోకి అపశ్రుతిలా ప్రవేశించాడు శేఖర్కు సరితతో తన పరిచయము ఆమె తన జీవితంలోకి ప్రవేశించిన తీరు ఒక్కొక్కటే గుర్తుకు వచ్చాయి ఆ ఊరు రాంపురం రాంపురానికి ట్రాన్స్ఫర్ అయ్యి స్కూల్లో జాయిన్ అయి తొమ్మిదో తరగతి మొదటిగా అటెండ్ అయ్యాడు చంపకు చారడేసి కళ్ళతో చేమంతి మొగ్గలా ముగ్ధలా ఉన్న సరిత మొదటి రోజే అతన్ని ఆకర్షించింది క్లాసులో పిల్లలందరిలాగే ఆమె కళ్ళు కూడా అతన్ని ఆసక్తిగా చూస్తున్నాయి రోజులు గడిచే కొద్దీ అతను విషయం గమనించాడు మిగతా విద్యార్థిని విద్యార్థుల్లో లేని ఆరాధనా భావమేదో సరిత చూపుల్లో ఉంది అంతేకాదు తను క్లాసులో ఉన్న ప్లేగ్రౌండ్స్లో ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో ఉన్న ఆమె చూపులు తనను వెంటాడుతూనే ఉంటాయనే విషయాన్ని అతను గ్రహించాడు ఈ విషయం అతనిలోని పురుష ప్రవృత్తిని సంతృప్తిపరిచింది ఓ రోజు ఏదో పని ఉండి కాస్త పెందలాడే స్కూలుకు వెళ్ళాడు శేఖర్ వచ్చిన కొద్దిమంది పిల్లలు ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్నారు నైన్త్ క్లాస్లో సరిత ఒక్కతే కూర్చొని కళ్ళు వాల్చుకొని ఏదో రాసుకుంటోంది అతనిలో ఏదో చిలిపి కోరిక చప్పుడు చేయకుండా వెళ్ళి ఆమె ముందు నిలబడి ఏమిటి రాస్తున్నావు అంటూ సరిత చేతిలోని పుస్తకాన్ని అందుకొని చూసిన అతను క్షణం నిర్గాంతపోయాడు శేఖర్ మాస్టారు ఈ పేరుకు నగిషీలు చెక్కుతోంది అనుకోకుండా అతన్ని అక్కడ చూసిన సరిత కంగారు పడిపోయింది ఆమె కళ్ళు రెపరెపలాడుతూ భయంగా అతని వంక చూశాయి శేఖర్ పుస్తకం టేబుల్ మీద ఉంచి రెండు చేతుల్లోనూ ఆమె ముఖాన్ని దగ్గరగా తీసుకొని పెదవుల మీద గాఢంగా చుంబించాడు మొదట భయంతో పాలిపోయిన సరిత పెదవుల్లో క్షణాల్లో రక్తం ప్రవహించింది ఆ తర్వాత సరితకు శేఖర్కు మధ్య చిన్న చిన్న ఉత్తరాలు దొంగచూపులు చిలిపి నవ్వులు నడిచాయి చాలా కాలం ఇది తప్పని అనుకూలవతి అయిన భార్యా బిడ్డ ఉన్న తను పసిపిల్ల వంటి సరిత పట్ల ఈ ప్రవర్తన సరియైనది కాదనే విషయం ప్రతిక్షణం గుర్తు చేస్తున్నా అంతరాత్మను థ్రిల్ వ్యామోహం అణచివించాయి నిజానికి శారద వల్ల అతనికి అసంతృప్తి లేదు ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు కానీ కన్యపిల్ల ప్రేమలోని త్రిల్లు ఆ థ్రిల్ ఇచ్చే మత్తు నుండి తప్పించుకోలేకపోయాడు ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్కూల్లో చాలా రాత్రి వరకు ప్రోగ్రామ్స్ జరిగాయి శేఖర్కు సరితతో కోరుకున్న ఏకాంతం లభించింది చీకటి మాటన చెయ్యి పట్టుకున్నాడు కెవ్వున అరవబోయిన సరిత శేఖర్ను గుర్తించి మౌనంగా ఉండిపోయింది శారద పుట్టింటికి వెళ్లడంతో సరితకు తెలియని పాఠాలు చెప్పించుకునే మిషతో ఇంటికి రప్పించుకోవడం ప్రారంభించాడు శేఖర్ ఎక్కువ కాలం దాగకుండానే ఊరు వాడ గుమంది గుట్టు చప్పుడు కాకుండా సరిత తండ్రి సంబంధం కుదిర్చి ముహూర్తం పెట్టించాడు ఓ అర్ధరాత్రి మాస్టారు మీరు లేకుండా నేను బ్రతకలేను నన్ను పెళ్లి చేసుకోరు అంటూ కన్నీటితో పాదాలు కడిగే సరితను చూసి చెలించిపోయాడు శేఖర్ తను కాదంటే సరిత దక్కతనే విషయం కూడా గ్రహించాడు సంఘం భార్యాబిడ్డలు గుర్తుకు వచ్చారు కానీ వీటన్నింటికంటే కూడా ఆ అమాయక బాలిక ప్రాణమే ముఖ్యం అనుకున్న శేఖర్ అదే ముహూర్తానికి రహస్యంగా ఆమెను గుడిలో పెళ్లి చేసుకున్నాడు ఆ వెంటనే అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు శారద పురిటి నుండి వచ్చేసరికి శేఖర్కు మరో ఇల్లు తయారయ్యింది శేఖర్ చంద్రశేఖరుడయ్యాడు ఇద్దరి భార్యల భర్తగా బెడ్ మీద సరిత కాస్త కదలడంతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది ఆతృతగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఇంటికి వస్తాడో రాడో కూడా తెలియని భర్త కోసం వద్దనుకుంటూనే ఎదురు చూస్తోంది శారద పాప బాబు హాయిగా నిద్రపోతున్నారు పాప హాయిగా నిద్రపోమ్మా ఈ వయస్సులో తప్పితే ఆడపిల్లగా పుట్టిన నేరానికి గాను నీకు కంటి నిండుగా నిద్ర ఉండదు ఆదమరచి అమాయకంగా నిద్రపోతున్న కూతురు వంక చూస్తూ ప్రేమగా ఆర్తిగా అనుకుంది శారద ఈ ఆలోచన మాత్రంతోనే ఆమె కళ్ళల్లో నీళ్లుబికాయి తనేం పాపం చేసిందని తనకి శిక్ష ఆడదై పుట్టడమా తను చేసిన పాపం లేకపోతే భర్తను మనసారా ప్రేమించి అతనితోడిదే లోకంగా గడపడమా తను చేసిన పాపం శేఖర్ తను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కానీ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా బ్రతికారు ఇప్పుడు సరితను ప్రేమిస్తున్నాడు అంటే ఇంతకు పూర్వం తనతో గడిపిన జీవితమంతా నటన వ్యర్థం మోసం దగా కన్నీళ్లు జలజలా రాలిపడ్డాయి తనెందుకు బ్రతకడం ప్రతి క్షణం అశాంతితో వేగిపోతూ కన్నీళ్ల సుడిగుండంలో మునిగిపోతూ ఎంతకాలం బ్రతుకుతుంది అసలు బ్రతకపోతేనేం ఎవరికోసం ఈ బ్రతుకు పాపబాబు నిద్రలో కదిలారు తన ప్రశ్నకు జవాబు దొరికింది శారదకు హృదయాన్ని కుల్లబొడిచే ఈ బాధతో వేదనతో తను ఈ పిల్లల కోసం జీవోత్సవంలా బ్రతకాలి భగవాన్ వద్దు వద్దు నాకీ జీవితం వద్దు శారద తలుపు కేసి తల బాదుకొని గుండె బరువు తీరే వరకు వెక్కి వెక్కి ఏడ్చింది భర్త అనురాగాన్ని పంచుకున్నప్పటి సంఘటనలతో పాటు అతను తనను మోసం చేసినప్పటి సంఘటనలు కూడా గుర్తుకు వచ్చాయి ఒకరోజు శేఖర్ బట్టలు చాకలికి వేస్తూ అతని జేబులో రంగుదారాలతో చిన్న గులాబీ పువ్వులు ఎస్ ఎస్ అన్న అక్షరాలు కుట్టి ఉన్న ఖర్చీపు చూసింది శారద ఇది ఎక్కడిది అంది క్రొత్తగా ఉన్న ఖర్చీపు చూస్తూ శేఖర్ ఖర్చీపు చూస్తూ ఓ క్షణం కలవరపడ్డాడు నువ్వే ఇచ్చినట్లున్నావు కదూ అన్నాడు క్షణం తర్వాత తేరుకొని ఆ మాట అబద్ధం అనే విషయం అతనికి తెలుసు తనకూ తెలుసు తనకు తెలుసు అనే విషయం అతనికి తెలుసు ఎస్ అంటే అంది మెల్లగా శేఖర్ శారద అన్నట్లు అన్నాడు పాప ఏం చేస్తోంది మాట తప్పించేందుకు ప్రయత్నిస్తున్న భర్తను చూస్తూ మరి తర్కించలేదు శారద అలాంటి సంఘటనలు ఎన్నో అతను చూపిన ప్రేమ నటన అనే విషయం తను ఆలస్యంగా తెలుసుకుంది ఆ మాట గుర్తుకు వస్తేనే ఆమె మనస్సంతా అనిర్వచనీయమైన వేదనతో ముడుచుకుపోతుంది బాబు లేచి తల్లి కోసం తడుముకొని ఏడవడంతో బాబు ప్రక్కన ఒరిగింది శారద అలసిన మనస్సుతో ఆమె కళ్ళు ఇంటికి రాని భర్త కొరకు నిరీక్షిస్తూనే ఉన్నాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే